హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎయిర్టెల్ సిమ్స్కి కాలర్ ట్యూన్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం సో ఎయిర్టెల్ సిమ్స్కి కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకండి ఈ ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి గైస్ సో ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళాక సో ప్లే స్టోర్కి వెళ్ళాక వైఎన్కే మ్యూజిక్ అని సెర్చ్ చేయండి డబల్యూవైఎన్కే మ్యూజిక్ అని సర్చ్ చేయగానే మనకి ఇక్కడ ఒక యాప్ అయితే రావడం అయితే జరిగింది డబల్యూవైఎ ఎన్కే మ్యూజిక్ అనమాట ఇది ఎయిర్టెల్ కి సంబంధించిన యాప్ సో ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అనే బటన్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేశాను సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి అక్కడ ఒక ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఫస్ట్లో ఏంటంటే మిమ్మల్ని లాంగ్వేజ్ అనేది అడుగుతుంది సో లాంగ్వేజ్ అయితే ఇచ్చేయండి ఆ తర్వాతకి మొబైల్ నెంబర్ అడుగుతుంది ఆ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి సో ఇచ్చాక మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది గాయస్ సో ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉప్పెన సాంగ్స్ అయితే చాలా పాపులర్ అయ్యాయి కాబట్టి మనకు ఉప్పెన సాంగ్స్ అనేవి ఇక్కడ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి అయితే చూపిస్తుంది సో ఒకవేళ ఇప్పుడు మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఇంకా వేరే ఏవైనా ట్రెండింగ్లో ఉన్నాయనుకోండి సో అవి మీకైతే చూపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ వచ్చేసి ఉప్పెన అనమాట అవి అయితే చూపించింది సో మీరు ట్రెండింగ్లో ఉన్నాయి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడనే ఉంటాయి ట్రెండింగ్లో ఉన్నాయి సో లేటెస్ట్ ఇక్కడనే ఉంటాయి ఇక్కడి నుంచి వెళ్ళి మీరైతే పెట్టుకోవచ్చు లేటెస్ట్ చూద్దాం మాకు పాత కాలం సాంగ్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే మీరు అయితే సర్చ్ చేసుకోవచ్చు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ అయితే ఈ సర్చ్ బార్లో సర్చ్ చేసుకొని అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ నాకేంటంటే ఉప్పెన సాంగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఇక్కడ జల పాతం నువ్వు అని ఉంది కదా సో ఆ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు సాంగ్ అనేది ప్లే అవుతుంది బట్ సాంగ్ అనేది మీకు వినిపించలేను ఎందుకంటే కోఆపరేట్ క్లెయిమ్ వేస్తారు సో అందుకే మీకు సాంగ్ అనేది వినిపించలేకపోతున్నాను సో ఆ తర్వాతకి ఇక్కడ మనకి సాంగ్ మీద అయితే మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో సాంగ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది గాయస్ సో ఇక్కడ మనకి షేర్ అని ప్లేలిస్ట్ అని డౌన్లోడ్ అని హెలో ట్యూన్ అని నెక్స్ట్ సాంగ్ ఇన్ఫో అని మోర్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో మనం హెలో ట్యూన్ అంటే కాలర్ ట్యూన్గా సెట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి హెలో ట్యూన్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి గాయస్ క్లిక్ చేయగానే ఒకవేళ ఒకవేళ మీరైతే ఎయిర్టెల్ యూజర్ అనుకోండి సో ఇక్కడ మీకు యాక్టివేట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో నేనైతే ఎయిర్టెల్ యూజర్ని కాదు కాబట్టి నాకైతే ఇదైతే చార్జెస్ అయితే అడుగుతుంది సో నేనైతే పే చేయలేను మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే మీకైతే ఫ్రీగా అయితే ఇదైతే ఇస్తుంది అనమాట నేను జియో యూజర్ని కాబట్టి నాకు ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంది బట్ మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే ఇక్కడ యాక్టివేట్ అనే బటన్ అయితే వస్తుంది ఆ యాక్టివేట్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే మీ నెంబర్ అడుగుతుంది ఆ నెంబర్ ఇవ్వండి ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ తర్వాతకి అది అనేది సెట్ అయిపోయింది అనమాట సో నేను ఎయిర్టెల్ యూజర్ని కాదు కాబట్టి జియో యూజర్ని కాబట్టి ఇక్కడ సంథింగ్ ఇది వేరే ఆప్షన్స్ అయితే చూపిస్తుంది బట్ మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే మీకైతే యాక్టివేట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది ఇక్కడ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్